తప్పు చేసినటువంటి వాడికి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని తప్పుగా చూడటం ప్రారంభిస్తే అప్పుడు తప్పు చేయడానికి ఇంకోటి భయపడతాడు. కానీ కులం పేరుతోనో ఓట్ల కోసమో తప్పుని కవర్ చేసుకొస్తే అత్యంత ప్రమాదకరం. విశాఖ బోటు ప్రమాదం విషయంలో జరుగుతోంది అదే. తప్పు జరిగింది, నష్టపోయింది మత్స్యకారులే. ఇవాళ బోట్లు తగలబట్టమే కాదు, ఆ బోట్ల కారణంగా దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి మళ్ళీ వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుని చేయడానికి కనీసం నెల రెండు నెలలు మూడు నెలలు పడుతుందిగా. అప్పటిదాకా దాని మీద ఆధారపడ్డ బ్రతుకులన్నీ నాశనమైనట్టే కదా. అట్లాగే దాంతోపాటుగా ఇప్పుడు ఆ షిప్ ఏదైతే మన బోట్లు పెట్టుకునేటువంటి ప్లేస్ ఉందో ఆ ప్రదేశంలోకి ఇప్పుడు ఎలవ్ చేయట్లేదు బోట్లని. ఎందుకని, మునిగిపోయి ఏదైతే తగలబడి మునిగిపోయినటువంటి బోట్లని తీసి అవతల పెట్టాలంటే కనీసం ఒక వారం రోజులు పనిపెట్టేటట్టు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఈ చేపల సెంటర్ని కూడా అవతలకి మార్చాలి. ఇదంతా ఓ పది రోజులైనా ఆశ్చర్యపోనక్కలు. అప్పటిదాకా వీళ్ళ ఫుడ్డు ఆగినట్టేగా. ఇదంతటికీ పాపం చేసినటువంటి వాళ్ళని శిక్షించాలా లేదా? అది మానేసి కాపాడే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం ఓట్ల కోసం. తప్పు చేసినటువంటి వాడు అదే కులం, అలాగే తప్పుకి బలైనటువంటి వాళ్ళది అదే కులం. అట్లాంటప్పుడు తప్పు చేసిన వాళ్ళని కాపాడాల్సిన పని ఏంటి? అదే ప్రభుత్వం ఆలోచించకపోతే భవిష్యత్తులో ప్రతి ఒక్కడూ బోట్లను తగలేడతాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.